konda reddi vaari buruju vintante ne goosebumps vastunnayi kada dan 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 చూడండి ఫ్రెండ్స్, కొండారెడ్డి బురుజు వెంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈయన ఈ బురుజుకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, కొండారెడ్డి అనే పాలెగాడు పాలెగాడిని ఇక్కడ బంధించి మరణించేంత వరకు ఇక్కడ బంధించారు. దాని ఫలితంగా కర్నూలు పెద్దలు మన కాలంలో కొండారెడ్డి బురుజు అని నామకరణం చేశారు. చూడండి అల్లనాటి కట్టడం. చూడండి ఫ్రెండ్స్, కోటలో నుంచి ఒక అంతర్గత ద్వారం. ఈ ద్వారం తుంగభద్ర, ఇక్కడి నుంచి తుంగభద్ర అండర్ గ్రోయింగ్ టు అలంపూర్ గద్వాల్ కోట వరకు ఉంది ఇది. ఈ రహదారి ఇట్స్ ఎ సీక్రెట్ వే. పూర్వం అలనాటి కట్టడం, పూర్వ కట్టడం. చూడండి ఫ్రెండ్స్, కోటపైకి దారి చిన్నగా ఇరుకుగా ఉంటుంది, ఎందుకంటే సైనికులు అనేవి ఒకేసారి రావడానికి వీలు లేకుండా ఉండేందుకు. చూడండి, విజయనగర సామ్రాజ్యం రాజ్యాధికారులు కట్టారన్న ఒకే ఒక ఆనవాలు, వాటి గుర్తులు. ఎంత ఎత్తుందో బా స్థూపం ఇది మొత్తం. See that side, Kannur Parade Grounds. కొండారెడ్డి బురుజుపై నిలబడ్డ తర్వాత కర్నూలు నగర పర్యవేక్షణ. ఎంత హైట్లో ఉన్నామో చూడండి. అప్పుడు రాజులు శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి బురుజులు ఏర్పాటు చేసుకున్నారు. శత్రువులను క్షణక్షణం గమనించడానికి ఏర్పాటు చేసుకున్న బురుజులు ఇలాంటివి కర్నూలులో నాలుగున్నాయి. కాకపోతే అవన్నీ కనుమరుగై శిథిల వ్యవస్థకు వచ్చాయి. కానీ ఒక్క కొండారెడ్డి బురుజు మాత్రం ఇప్పటికీ పదిలంగా ఎంతో గట్టితనంగా చక్కు చెదరకుండా ఇంకా వీవర్స్ని ఎంతోమందిని అలరిస్తూనే ఉంది. ఎంతోమంది పర్యాటకులకు ఆహ్లాదకరానికి కారణమవుతుంది. భయపడేవాడే బేరానికి వస్తాడు.